had there gone there with a citation and all that, anyway, foreign people are being associated with it, you know, its values, ethics and all that. ఈ రెండు నెలల్లో న్యాయమూర్తిగా ఉన్నంతలో గమనించినంతలో అన్నీ మారుతున్నాయి. నిర్వహణలో తన విద్యుత్ ధర్మాన్ని విద్వత్తుతో నిలబడయ్యే కాక మరుక్షణం ఆహ్లాదకరంగా మార్పు చేస్తారు. జరిగిన సందర్భాల్లో కొన్ని జేఏసీ మీటింగ్ హాజరు కావటం, మరి బార్ కౌన్సిల్ ఉంచారు, అలాగే మా కమిటీ సభ్యులందరూ అందుబాటులో ఉండి ప్రతి ఒక్క న్యాయవాదికి వారి వారి సమస్యలు పట్టుకోండి. There were portraits of, big portraits of colossal personalities like Natsaraj Garu and all other persons, you know, wherein I was given to understand the nuances of law followed by Natsaraj Garu, the way he used to handle the cases and all that. It was amazing to listen to all those things. Anyways, now, coming to the issue, you know, the vacant chairs and all that, I would not like to take much time. There is a book called Before Memory Fades. It's the memoir of Pallias Nariman, wherein it says, like, you know, when a horse does well in the race, people ask, the horse is from which stable? Hope you all know the stable is. Stable is like a big dormitory. న్యాయవ్యవస్థ ఎప్పుడు ఎలా ఉంది, న్యాయవాదులు ఎలా ఉండాలి, న్యాయమూర్తులు ఎలా ఉండాలి అనేది, అది ఒక బార్ అండ్ బెంచ్ రిలేషన్ ఎలా ఉండాలో మనం అందరికీ తెలిసిన, ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అంశం, అది అందరికీ అందరిది బాధ్యత ఉన్నది. న్యాయవాదులే కాదు, న్యాయమూర్తులని కాదు, అందరి బాధ్యత తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఇంతకుముందే కంటరామారావు గారు చెప్పారు, ఆయన బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా, మీ న్యాయవాద సంఘాలన్నిటికీ అధ్యక్షుడిగా, బాధికాట్ల గురించి జరిగిన క్రమాన్ని పరిశీలించి మాట్లాడిన క్రమంలో, నేను ఒక న్యాయమూర్తిగా నా హోదాని మరిచి స్పందించి న్యాయవాదులతోటి
భారతదేశానికి వెళ్ళి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు 2022లో జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వచ్చినప్పుడు ఇక్కడ భాస్కర్ రామారావు గారు, మన అప్పటి భారత ప్రెసిడెంట్ వారి టీం, మరియు తర్వాత 2023లో మనకి గోకరకొండ శ్రీనివాసరావు గారు వారి టీం మెంబర్స్, మరియు ఇప్పుడు మన నల్లూరు సత్య శ్రీనివాస్ గారు వారి టీం మెంబర్స్తో ఈ టూ ఇయర్స్ కూడా చాలా చక్కగా చాలా కార్యక్రమాలు మన జిల్లా కోర్టులో నిర్వహించడం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలతో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మన కోర్టు, మన అలాగే మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఫస్ట్ ఏడీజే గారు అవనివ్వండి, సెకండ్ ఏడీజే గారు, మన ఫ్యామిలీ కోర్ట్ జడ్జి గారు, ఎస్సీఎస్టీ జడ్జి గారు, అండ్ మై సీనియర్ సివిల్ జడ్జెస్ అండ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జూనియర్ సివిల్ జడ్జెస్ అందరూ కూడా చాలా చక్కగా కోఆర్డినేటింగ్గా ఒక ఫ్యామిలీలా, మా స్టాఫ్ కూడా అందరూ కూడా నేను ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ఎక్కడా చిన్న డీవియేషన్ లేకుండా మేము ఇన్ని ప్రోగ్రామ్స్ చేసామంటే ఈ ప్రోగ్రామ్ Enough has been spoken by wonderful speakers, but still I feel a privilege to have some memorial go back down the lane. I want to go back. I have done a sessions case before Justice Venkateshwar Reddy, then first sessions judge, session judge, where there was a life conviction against 4 persons. That was about 30 years back. Then I went to Sri Padmavati Garu, a gentleman to the court. I gave him the card. After going through the card, he put a single question. Mr. Das, he knows my father. My father was a senior criminal advocate. He knows my father. Then he told me, ఆఫీస్ బేరర్ ఎలక్ట్ అవ్వటం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను. ముందుగా ప్రెసిడెంట్ గారు ఎన్ మోహన్ దాస్ గారు. వైస్ ప్రెసిడెంట్గా ఎంఈవిఎస్ వేణుగోపాల్ గారు. ప్లీజ్ లేరా. లేడీ రిప్రజెంటేటివ్గా కాకర్ల ఆలక్ష్మి గారు. జనరల్ సెక్రటరీగా ఏల్చూరు సురేంద్ర బాబు గారు. జాయింట్ సెక్రటరీగా సానికొమ్మి రామిరెడ్డి గారు. లైబ్రరీ సెక్రటరీగా పసుపులేటి గోపాలరావు గారు. ప్లీజ్ లేరా. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా నాగిశెట్టి సాంబశివరావు గారు. ట్రెజరర్గా గోపిశెట్టి లక్ష్మీనారాయణ గారు. కంగ్రాచులేషన్ టు ఆల్ న్యూ కమర్స్. ఇప్పుడు మన బార్ అసోసియేషన్ ఉన్న సీనియర్ అడ్వకేట్స్ అనుభవం, ఆలోచనలు, అభిప్రాయాలు మన మెంబర్స్ అందరికీ ఉపయోగపడాలని, అందుకోసం ఒక్కొక్క అడ్వకేట్ చేత ఒక గంట మాట్లాడాలని అనుకుంటున్నాం. కానీ మనకు సమయం లేదు. నో, మనకు సమయం లేదు. అందుకని ఒక్క 5 నిమిషాలు, ప్రతి ఒక్కరు ఒక 5 నిమిషాలు మాట్లాడుతుందో కోరుతున్నాం. ముందుగా సీనియర్ అడ్వకేట్ మేకల రామమూర్తి గారు. అసలు మీద కొంచెం ఒత్తిడి చేయడం జరిగింది. ఈ సందర్భంలో పోరాటంలో మనం ఒక్కరం సరిపోవనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ ఫెడరేషన్, మనం ఉన్న జిల్లాలో ఉన్న 10 అసోసియేషన్ కలుపుకొని డిస్ట్రిక్ట్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఒకే నిర్ణయం మీద పోవడం జరిగింది. దాని తదుపరి మరొక పోరాటంలో స్టేట్ వైడ్ చేయాల్సిన కార్యక్రమం జరిగింది. స్టేట్ వైడ్ అన్ని బార్ అసోసియేషన్లు కలుపుకొని, పర్టికులర్గా హెడ్ క్వార్టర్స్లో ఉన్న ప్రెసిడెంట్ అందరిని కలుపుకొని స్టేట్ జాయింట్ యాక్షన్ కమిటీతోటి ఏర్పాటు చేసి
స్టేట్ జాయింట్ యాక్షన్ కమిటీలో నిర్ణయించి ఆ విధంగా స్టేట్ మొత్తం ఒకే విషయం మీద ఒకే సందర్భంగా ఒకే కార్యక్రమం ద్వారా చేయడం జరిగింది. ఈ విషయంలో అంటే నాకు నేను గమనించింది, ఫస్ట్ విజయవాడ విశాఖపట్నం తర్వాత మనమే లీడ్ తీసుకున్నాం.